हाय हेलो वेलकम बैक टू अवर चैनल ज्योति अंशु सो ईरोज वीडियो एंटे सिंगल इयर रिंग्स तो मांग टीका चेस्ता चेप्पिना कदा सो अदेन वीडियो इतला सिंगल सिंगल इयर रिंग्स उंटाई कदा बुट्टा गानी बुट्टा टाइप इतला चिन्ना पाल टाइप इंका चेन लॉकेट्स सो इवैते चेन लॉकेट्स चूडंडी ई मूडु सो इट्लांटिवि पापड़ बिल्ला एट्ला तैयार चेसुकोवालो चूपिस्तानु नेनु मीकु सो वीडियोलोकि वेल्लडानिकंटे मुंदु मीरु एवरैना मन चानल नि सब्स्क्राइब चेसुकुन्नट्लयिते प्लीज सब्स्क्राइब चेसुकोंडि सो चूडंडि इप्पुडु इदि चेन लाकेट वच्चेसि इट्ला दीनि चेन एमो ब्लाक अयिपोते तीसेसिना नेनु सो लाकेट अयिते मंचिगा उंदि काबट्टि दीनि कूडा मांग टिका एट्ला तैयार चेयालो चूपिस्तानु ఇదొచ్చేసి నెక్ సెట్ ది బ్యాక్ సైడ్ చైన్ ఉంటుంది కదండి అది ఆ చైన్ తీసి దీనికి అటాచ్ చేశాను ఇక్కడ సో ఇదైతే సింపుల్ ఇట్లా అటాచ్ చేసిన తర్వాత ఇట్లా పెట్టేసుకోవచ్చు డైరెక్ట్ మాంగ్ టీకా ఇదేందంటే హెయిర్ తో కవర్ చేసేస్తే ఇది కనిపించదు మనకు ఓన్లీ లాకెట్ కనిపిస్తుంది కాబట్టి సో చైన్ లాకెట్స్ తోటి ఇట్లా ఈజీగా చేసుకోవచ్చు ఇదొకటి ఇంకా ఇదొకటండి ఇది కూడా చైన్ లాకెట్ సో చూడండి చైన్ లాకెట్ సేమ్ సో దీని కూడా ఏందంటే ఈ దీని కూడా సేమ్ ఈ చైన్ ఉంటుంది కదా సో ఈ చైన్ తీసేసి మళ్ళీ దీనికి ఇక్కడ అటాచ్ చేసుకున్నట్లయితే ఇక్కడ అటాచ్ చేసుకున్నట్లయితే దీని కూడా వచ్చేస్తుందన్నమాట సో సేమ్ चेन मल्ली हेयर तो कवर चेसी पेट्टुकुंटे अयिपोतुंदी सो चूडंडी इदोकटी सो चेन लॉकेट्स अन्नी इंते इदी कूडा ओकटी चिन्नदंडी सेम इलांटी चेन्स उंटाई कदा सो नेक सेट पीस लकी बैक सेट चेन्स इवी ई चेन तीसेसी दीनिकी अटैच चेसुकुन्नट्लयिते चिन्न पिल्ललकैना सरे बागुंटायंडी सिंपुल गा सो इट्ला చైన్ లాకెట్స్ ఏమన్నా మిగిల్తే ఇట్లనే చేసుకోండి అన్నీ సో ఈ మూడు వచ్చేసి చైన్ లాకెట్స్ సో ఒక్క చైన్ ఉంటే సరిపోతుందండి వేరే వేరే పెట్టుకోవచ్చు ఇట్లా లాకెట్స్కి ఇట్లా సెట్ చేసి సో చూడండి ఒకసారి ఇది చూడండి ఇట్లా చిన్న ఇయర్ రింగ్స్ సెట్ ఉంటుంది కదా సో ఇట్లా హుక్కు తోని వచ్చే వాటికి కూడా ఈ హుక్ అనేది తీసేయాలి ఈ హుక్కు తీసేసి ఇక్కడ చైన్ అటాచ్ చేయాలి చైన్ అటాచ్ చేసి చిన్న పిల్లలకి పెడితే మాత్రం బాగుంటుంది సో నేను ఒకసారి ఇప్పుడు చైన్ పెట్టి చూపిస్తాను మీకు చూడండి ఇప్పుడు దీనికి ఇక్కడ ఈ కొండి నుండి హుక్ నుండి దీన్ని తీసేయాలి సెపరేట్ గా సో ఇట్లా కొంచెం లూజ్ చేసి తీస్తే వచ్చేస్తుంది ఈజీగా ఇట్లా తీసేసిన దానికి ఇప్పుడు ఇక్కడ చైన్ అటాచ్ చేసుకోవాలి సో దీనికి చైన్ అటాచ్ చేసి చూపిస్తాను ఇప్పుడు ఇట్లా చైన్ అటాచ్ చేసుకొని ఇప్పుడు తీసిన హుక్ ఉంటుంది కదా దాన్ని మనం హెయిర్ కు పెట్టుకుంటాం కదా చైన్ చివర్లో అటాచ్ చేసుకోవాలి సో అట్లా ఈజీ అవుతది పెట్టుకోవడానికి ఇక్కడ దీన్ని బాగా ఊడిపోకుండా టైట్ చేసుకోవాలండి టైట్ చేసుకుంటే ఊడిపోదు సో ఇదైతే చిన్న పిల్లలకి బాగుంటుంది పెట్టడానికి చూడడానికి కూడా బాగుంటుంది చిన్న పిల్లలకి పల్స్ వి సో ఇట్లా చిన్న పిల్లల కోసం రెడీ చేసుకోవచ్చండి ఇప్పుడు బుట్టకు చేసి చూపిస్తానండి బుట్టలు ఉంటాయి కదా సో బుట్టకి వెనకల మనం పెట్టుకునేది ఉంటుంది కదా ఇది దీన్ని కటింగ్ ప్లేయర్ గాని ప్లేయర్ తో గాని ఇట్లా కిందకి మార్చుకోవాలి రౌండ్ గా సో దానికి కిందకి మీకు ఎక్కువ ఉంటే మాత్రం కట్ చేయండి లేదంటే సరిపోతుంది అంటే దాని కిందకి రౌండ్ గా మార్చుకోవాలి కొండిలాగా చేసుకోవాలి దాన్ని చేతితో చేయకండి దాంతో చేసుకొని విరిగిపోకుండా చేసుకోవాలండి మెల్లిగా సో చూడండి ఇప్పుడు ఇట్లా కొండిలాగా చేసుకున్న తర్వాత దీనికి చైన్ పెట్టి చూపిస్తాను సో చాంద్బాలి ఇయర్ రింగ్స్ ఉన్నా కూడా ఇట్లానే చేసుకోవాలండి బ్యాక్ సైడ్ ది కొండిలాగా మలుచుకొని దాని కూడా చైన్ అటాచ్ చేసుకోవాలి
చూడండి ఇప్పుడు చైన్ పెట్టి చూపిస్తాను సో చూడండి ఇట్లా చైన్ తీసుకొని దీనికి అటాచ్ చేసుకోవాలి చైన్ తీసుకొని ఇట్లా చిన్నది ఏదైనా పర్లే చైన్ తీసుకొని ఇట్లా ఈ దీనికి ఈ కొండికి అటాచ్ చేయాలన్నమాట చేసి దాని దగ్గరికి ప్రెస్ చేసుకుంటే అయిపోతుంది సో ఇట్లా వస్తుంది మీకు కావాలి అంటే ఇది లెంత్ ఉంటే ఈ పైన ఉంటుంది కదా దీన్ని తీసేసి ఇక్కడ ఈ కొండికి కూడా అటాచ్ చేసి ఓన్లీ బుట్టలాగా ఇది ఒకటే కూడా పెట్టుకోవచ్చు సో బుట్టకైతే రెండు రెండు రకాలుగా యూస్ ఉంటుంది సో దీన్ని ఇట్లా పెట్టుకోవచ్చండి ఇదొకటి చూడండి ఇది కూడా ఇయర్ రింగే సో ఇది కూడా సింగిల్ ఇయర్ రింగ్ ఇట్లా వస్తుంది కదా సో పైన ఇట్లా దీనికి ఇది పైన కొండి ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇట్లా ఉన్న వాటికి బ్యాక్ సైడ్ అనేది మొత్తం కట్ చేసేసుకోవాలి ఇది అవసరం లేదు ఒకవేళ ఇట్లా లేకపోతే దీన్ని సేమ్ ఇందాక బుట్టకు చూపించినట్లు ఇట్లా కిందికి రౌండ్గా మలుచుకోవాలి సో ఇది లేకపోతే మలుచుకోవాలి ఇది ఉన్నట్లయితే ఇది మొత్తం ఇక్కడికి కట్ చేసేసి దీనికి చైన్ అటాచ్ చేసి పెట్టుకోవచ్చు సో ఇక్కడ అంతా బ్లూ కలర్ పల్స్ లాగా వచ్చినాయి కాబట్టి కొంచెం మ్యాచ్ అయ్యేది చైన్ కూడా బ్లూ కలర్ది తీసుకుంటే బాగుంటుంది నేను ఇప్పుడు పెట్టి చూపిస్తాను సో చూడండి ఇట్లా ఇది సేమ్ ఇయర్ రింగ్కే వచ్చింది నాకు కాబట్టి ఇదే పెట్టి చూపిస్తున్నాను మీకు సో ఇది దీనికి ఇట్లా ఇక్కడ అటాచ్ చేసుకొని ఊడిపోకుండా ప్రెస్ చేసుకుంటే అయిపోతుందండి సో చూడండి చైన్ కూడా వచ్చేసింది ఇది పార్టీ వేర్కి కూడా బాగుంటుంది శారీస్ మీదకి హాఫ్ శారీ మీదకి సో సింపుల్గా సో ఇది ఒకటండి సో ఇది ఇవాళటి వీడియో ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్